నన్నే మోసించేస్తారా? కోడిని కోటరేడు. చాలా బతికిగా కళ్ళు దేశంలో తిరగు. అసలు అయ్యాల మళ్ళా సంతలో అవపడాడు. పుల్లలో పోయి ఎక్కడ తంతను ఔరా, ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా? నాలుగడుగులు ముందుకు రాలేవా? అభ్యాగతుణ్ణి దైవంలాగా పూజించాలని సాధ్యవి నీకు తెలియదా? నీ ఫిక్షన్ నీ దగ్గరే ఉంచుకో, నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఆ మాయావి మాటలు విని మనస్సు కలతబడి అమాయకురాలైన ఆ తల్లి తొందరగా ఆ బిచ్చంతో ఆ రాక్షసుడు ముందు నిలబడగా తట్టుకున్న తన 10 తల్లలతో ఆ కుటిల రాక్షసుడు తోచే వికటముగా పకపకమని నగి తన వింశతి బాహులు చాచే అది గని హాయని గుండెల ధర సీతమ్మ నేలపై వాలే. అప్పుడు ఆ లంకాధిపతి మూర్చిపోయిన సీతాదేవిని భూమితో సహా పిల్లగించి ఆకాశ మార్గాన్ని ఎత్తు పారిపోయాడు. పాపం ఆ మహాసాక్షి. అంత అబద్ధం. నువ్వు ఎరగమంట. నేను చెప్పినట్టు చెప్పాను. చెప్పు. రావణాసుడు సీతను ఎత్తుకోలే, గోపాల స్వామి కూడా రావణ లేక తీసిపోయాడు. చెప్పినాలు చెప్పు. కావాలంటే కృష్ణాలు రావంతో అడగండి. ఏం రావదు? ఈ కథ ఇది చెప్పడానికి లేదా? మంగమ్మోయ్ మంగమ్మ చూసి చూడు మంగమ్మ. అది కాసీ రామ్ని ఎత్తుపోయింది గోపాలస్వామి కూడా. సిగ్గు లేకపోతే సరి ఎదో అలా నువ్వు అల్రే ఉంది బావా. నేనేమందే ఒక మాట చెప్పేమంది. నాకు నడుస్తానయ్యా, మరి ఆ మాట చెప్పమని. రే చెప్తారా? చెప్తావా? రే నడవయ్యా ముందు నడు. శ్రీమద్రమణ గోవిందు. అమ్మ చచ్చిపోయిందో సుఖపడింది. అమ్మతో కాడా నేను పోతే పీడ పోయేది. ఊరంతా ఉమ్మేస్తన్నా నీకు సిగ్గు లేదు. నేను మీ బావ ఊళ్ళో తలెత్తుకోవడానికి లేకుండా ఉంది. మీ బావ ఏమో ఆ తాగుపోతే అది ఇంటికి వెళ్ళొద్దంటారు. నువ్వు చూస్తే ఈ తాగుడు జోదం మానేట్లేవు. నన్ను ఎందుకు ఇట్లా చంపుతావు రాన్నయ్య? నాకెవరున్నారా నువ్వు తప్ప? నా మాటేనరా ఈ పాడు బతుకు మానేయరా. మీ బావతో చెప్పి చిలకలాటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఎరా అన్నయ్య అనరా, లక్షణంగా పెళ్లి చేసుకోరా. పెళ్ళి
ఆడండ్రా ఇయాల చూపిస్తున్న తడక వలే నక్కని దొక్కొచ్చాడ్రా ఇయాల కోటయా రే సన్నసి అందరికి తల రెండు వెళ్ళిచ్చారా ఆట బావ చేయమా భారీ ఉందిరా డబ్బు ఎదలేస్తాను అడిగాల అరే ఎదవనాయాలి కదరా ఎదవనాయాలని నాకెందుకురా డబ్బు ఏం గోపన్నా అద్దయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు అద్దయ్య గురా అరే బాలయ్య నా యాట్ను వాటండ్రా ఇప్పుడు వచ్చేస్తాను ఊడివండి రావణ గారు చెప్తూ తారా మనం తెల్లవారేసరి పన్నీరు ప్రారంభించాలే అడాలి బాబయ్య కూడా చిన్నబాబు గారి పెళ్ళి తెలుసుకా పెళ్ళి దగ్గర నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు మరి ఇంజన్ తెప్పిస్తాను ఎలక్ట్రిక్ లైట్ లేద్దాం ఆ ఇంటికి ఎలక్ట్రిక్ సంగతి నాకు అంత బాగా తేలదు బాబయ్య ఎందుకండి గ్యాస్ లైన్ ఎట్టించండి బాబయ్య ఏసు దడ రకం చూసుకుంటానుగా సరే అయితే నువ్వు కాశం కొట్టుకండి వాడి దగ్గర ఉన్న గ్యాస్ లైట్లన్నీ పంపమని చెప్పు ఇంకో వాడు రావడాస్తో కిరసనాల డబ్బాలు ఎన్ని ఉంటే అన్ని వెంటనే పంపమని చెప్పు అట్టేనండి బాబయ్య ఏమిటిదంతా కొట్ట అదేంటి బాబయ్య అట్టండి సరే తమ పెళ్ళే కదట్టండి ఏమంటానా పందిళ్ళని పీకేయించి ఈ శుభరేఖలని తగడాయమంటాను శివ శివ ఏమిటి అపశకునం మాటలు బా ఎవరిని అడిగి చేశారు ఈ పెళ్లి ప్రయత్నాలన్నీ పెళ్లి వారు వచ్చి ముహూర్తం పెట్టమని నెత్తి మీద కూర్చున్నారు అక్కడికి 10-15 రోజులు నువ్వు రేపొస్తావు మాపొస్తావని చూశాము అయినా ఇదేమన్నా కొత్త సంబంధం అయితే నువ్వు అన్నమాటకు అర్థం కొత్త ఏమిటి పాత ఏమిటి పెళ్లి చేసుకునేది మీరా నేనా నేను ఊళ్ళో లేకుండా చూసి ముహూర్తం పెట్టి పత్రికలు పందిళ్ళు వేస్తూనే పెళ్ళైపోయింది అనుకున్నారా ఏమిటి తమ్ముడు పార్వతిని తప్పకుండా చేసుకుంటానన్న అమ్మకు మాట వచ్చింది నువ్వు కదూ అదుగో అటు చూసి చెప్పు అమ్మను తలుచుకుని చెప్పు అక్కడ గడియల్లో అమ్మకిచ్చిన మాట తప్పుతావు చూడు బావా తొందరపడదు నీతో చెప్పకుండా ముహూర్తం పెట్టడం తప్పే నేను ఒప్పుకుంటాను దానికింత రగడదేనికి అయినా ఈ సంబంధం అత్తగారు బతుకుండగా నువ్వు ఒప్పుకున్నదేనా మీరు లక్ష్యం చెప్పండి ఈ పెళ్లి జరగదు ఏమంటున్నావు పెళ్లి జరగదు మటి ఉండే మాట్లాడుతున్నావా తలబిరుస్తాను నువ్వు ఇందులో తలబిరుస్తానే ఉంది నేను మాత్రమే ఉంటున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాను ఇష్టం లేని వాడికి నాలుగేళ్ళ కర్తవ్యం చెప్పలేకపోయావు ఇప్పుడేంటి లాభం మాట ఇచ్చిన తర్వాత బంధువులంతా శుభరేఖలు కూడా వెళ్ళాయి ఇప్పుడు నువ్వు వద్దంటే ఆ పిల్లకి ఏం కావాలి నా మర్యాద ఏం కావాలి మన మాట ఇచ్చిన తర్వాత ఈ పెళ్లి జరిగి తినాల్సింది పట్టణం నుంచి బ్యాండ్ మేడం వాళ్ళు వచ్చిన వస్తారు వాళ్ళ సంగతి చూడు మీ మర్యాద కోసం నాకు ఈ బలవంత పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను తమ్ముడు ఇదేమైనా బాగుందా నలుగురిలోనూ మమ్మల్ని నవ్వులు పాలు చేస్తావా అమ్మాయి బ్రతుకుంటే నువ్వు ఇలా చేసేవాడు అక్కయ్య నేను అన్ని ఆలోచించి ఈ నిశ్చయానికి వచ్చాను ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏ పాప ఎరగని పార్వతి జీవితాన్ని నాశనం చేయలేనక్క
వాడు నా మాట వినకపోయిన తర్వాత ఇంకా నాకు వాడికే సంబంధం అయ్యా. ఇంతకు ఆయన గారికి నీకు చేసిన అపకారం ఏమిటి? లక్షణంగా పెళ్లి చేసుకోమంటవేనా? నువ్వు పార్వతికి బాగాయి. ఆ పిల్లకు వచ్చిన నోటి ఏమిటి? వంశం సాంప్రదాయం అన్ని విషయాలతో ఒక సంబంధం ఉంది. మనం చూస్తే ఆయన గారికి ఇష్టం లేదు. ఇష్టం ఈ కాలం కూరగాయలంతా ఇది ఒకటి నేర్చారు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. పెళ్లి పెట్టకుండా కూడా సన్యాసంలో వేసిపోతాడా? మళ్ళీ మొదటికి వస్తున్నారు మామగారు. బావ కుర్రాడు తొందరపడ్డాడంటే అర్థం ఉంది. మరి మీరు కూడా తొందరపడితే ఎలాగా? మీరేం మాట్లాడకండి, అంతా నేను చూసుకుంటాను. వాళ్ళతో కలిసిపోతావా? నీకు అల్లా తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను. పోతలు నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళబోయ్. మనోహర్, మీ పెళ్లి విషయం ఇప్పుడే తెలిసింది. మీరింత మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నా జీవితం ఎలాగో నాశనం చేశారు. నేను బ్రతికుండగా రాతకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఈరోజే బయలుదేరి మీ ఊరు వస్తున్నాను. న్యాయ అన్యాయాలు మీ నాన్నగారే నిర్ణయిస్తారు. అభాగిని శాంత. నా స్వామి రంగ, సచ్చి స్వర్గానున్న మా అమ్మ బలేరా కోట అనుకోవాలి. ఇయాల
మనమా మనమా తొందరగా బయటికి వెళ్ళండి నేను దారి పంపించుకోతాను అసలు ఈ పిల్లలు కదా ఆయన అని చెప్పలే ముందు బయటికి వెళ్ళండి ఇదిగో ఈ పిల్ల ఎత్తుకెళ్ళండి డాక్టర్ బాబు ఇంటికి వెళ్తే ఆయనకు వచ్చారన్నారండి లగేసుకొచ్చాను బాబాయ్ పెద్ద చెట్టుని పడిపోయిందండి తల్లి సావభత్రమే ఉంది బాబాయ్ కానీ పసిపిల్ల మాత్రం బతికిపోయింది బాబాయ్ డెబ్బేం తగలదండి రండి డాక్టర్ బాబు ఆ తల్లి పిల్ల ఎవర్రా ఏం బాబాయ్ పెద్దంటి పసులాగా ఉందండి కానీ మన ఊరు మాత్రం కాదు బాబాయ్ పాపం చూస్తారండి డాక్టర్ బాబు పదండి పాపం పోయిన డాక్టర్ గారు రండాలి బాబాయ్ గ్రహచారం కాకపోతే మామగారు ఈ గాలి వానలో పసిపిల్లతో ఇల్లు పోయిందో డాక్టర్ బాబు లాభం లేదు కోటయ్య ప్రాణం పోయింది పాప దిక్కుమాలిన సో ఈ పెళ్లి సంగతి నాకు తెలియదని నీకు ఎలా రుజువు చేయను శాంత చూడండి బాబాయ్ ఈ ఆడ పుట్టిందో ఈ ఆడ పెరిగిందో ఆ మాయదారి దేవుడు ఈ అమ్మ సాగు మా ఇంటికాడ రాసి పెట్టాడు చిత్రం చూడండి బాబాయ్ అంత చెట్టిరిగి పడితే సావిరంగా కురదానికి కొంత దెబ్బైనా తగలేదు కదా ఎంత తగులుద్దయ్యా శివుడాగ్గిలో ఎందు శివైనా కుట్టదు కదా నా చేతికి దీప వెలిగిద్దమ్మా తానెవరు నీవెవరు ఏ నాటి బంధమో దైవమే నీ గుండే దయతోడ నింపేనా తానెవరు నీవెవరు ఏ నాటి బంధమో సచ్చే లోకనున్నావో తల్లి నువ్వెవరు మేరగం కందా పసుకురండి ఈ అదో చేతులు ఎట్టి వెళ్ళిపోయావు పది కాలాల పట్టు నువ్వే పాపను కాపాడుతుంది మంగళ్యం తంతునా నేన మమజీవన హేతునా కంఠే వర్షాభిశుభగే పంచీవజరదామిషదా మంగళ్యధారణ ముహూర్త స్వాహార్త ఆశ్చర్య భవంతో మహాంతో న గృహంతో Ah!
వచ్చేస్తున్నా తల్లి, వచ్చేస్తున్నా 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 వచ్చేస్తున్నా. ఎవడు ఎవడొకమ్మా మా అమ్మగారు మా తల్లి గారు చూడు చూడమ్మా. ఇదిగో నా సంగతి ఇంకా చాలు స్వామిరంగా నేను అసలు మంచి ఉండేదాను. కోట ఏంటి ఏటే ఉన్నావు కాదంటే ఊళ్ళో చేస్తారు. కోటయ్య చినబాబు గారా దండాలు బాబాయ్. కమాన్ కట్ట తయారైందా? ఈ పడిదానికి తమ రావాలంటే బాబాయ్ నేనే తెచ్చాను కదంటే అయిపోయింది బాబాయ్ తెత్తాను. ఉయ్యాల చాలా బాగా ఉంది కోటయ్య, నువ్వే చేసావా? చెప్తావు ఇదేం బాగులే బాబాయ్. అమ్మగారి పురుడు కోసం చూస్తున్నాను, నా స్వామిరంగా రాజలాంటి ఉయ్యాలు తెచ్చిస్తాను మరి. కోటయ్య బాబు పిల్ల దొరికిన తర్వాత నీ అదృష్టం మారిపోయింది కోటయ్య. అంతా నారాయణమూర్తి సెలవు బాబాయ్. తల్లి ఎవరో తండ్రి ఎవరో కన్నోళ్ళకి పెంచి యోగం లేకపోయింది కదా. రక్తం లాంటి బిడ్డ అదృష్టం వచ్చి నా ఒళ్ళో పడింది. బాబాయ్ కమాన్ కట్ట కార్లు ఎట్టించమంటారా? అక్కర్లేదు, నేను మనిషిని పంపిస్తాను. మరైతే నువ్వు పడుకో పాడతాను. జిమ్మి తక్క జిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడ వెకీల్ బొమ్మ. తా జిమ్మి తక్క జిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడ వెకీల్ బొమ్మ దిని తమాస చూడవె మాయ బొమ్మ. ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా. ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా. తళాంగు తక దిమి తోల్ బొమ్మ తోం తక చెయ్యి తక చెయ్యి. తోం తక చెయ్యి తక చెయ్యి మాయ బొమ్మ. ఆయ్ ఆయ్ ఆయ్
పదలు గాయి. డాక్టర్ గారు, మరి ఏమి ఆదురు దాక్కర్లేదు. తల్లి కులాసాగా ఉంది, పిల్ల మాత్రం దక్కలేదు. సుందరామయ్య గారు, ఒక సంగతి, మీ గోడలకి ఇంకా సంతానం కలిగే అదృష్టం లేదు. ఆమె క్షేమం కోరే అలా చేయవలసి వచ్చింది. ఎవరు చేసిన పాపం ఎవరు చూశారు పార్వతి? ఏమో, నేనెవరికి అన్యాయం చేశాను? నన్ను ఓదార్చడానికి అంటున్నారు. మీరు ఒకరికి అన్యాయం ఎన్నడూ తలపెట్టలేరు. ఒక్కొక్కప్పుడు మనం చేయవలసిన న్యాయాన్ని అనేక కారణాల వల్ల చేయలేకపోతాం. అప్పుడు మంచివారికి చెడ్డవారికి తేడా ఏమీ లేదు పార్వతి. మంచి చెడ్డలు దేవుడికి తెలుసు. ఈ నిర్భాగ్యురాలు కాక ఇంకెవరైనా మీకు భార్య ఉంటే మీకు మీ వంశాన్ని. పార్వతి, ఆ మాట అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. సంగతి నీకు చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నాను, కానీ బుర్రదిగా ఆ మట్టతో పరిచేతులరా, ఆ మట్టతో పరిచేతులు వస్తావరావా? నాకు తావిరంగా నా మాట అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. చూడు ఏం చెప్తాను ఇవాళ నేను. చూడు అయిపోయింది ఇవాళ. ఇగో అలాగే అలాగే వస్తున్నాలే, లగెత్తు లగెత్తు వస్తున్నా. అది చూడు ఏం చేస్తాను నేను. పొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. నా మాట అంటే పొత్తిగా గడ్డి పరికింది కట్టేస్తున్నావు నువ్వు. అయిపోయిందిలే అయిపోయింది అయిపోయింది అయిపోయిందిలే. అరే ఎన్ని తక్కువలు నేర్చావే, చూసి చూసి నేను కొట్టలేను కదా నీకు తెలుసు. Thank you.
రావాలి బాబాయ్. ఏం పాప బాగా చదువుకుంటున్నావా? ఓ మా క్లాసులో నేనే ఫస్ట్. వెళ్ళైంది రా పాప. దానికేం తెలుసు? దాసిదాని కళ్ళు ఎక్కడికి పోయాయి? తప్పు కాదు పాప, ఇంట్లో ఇలా గంతులు ఇచ్చా? మీకు ఇప్పుడే టీ పంపిస్తాను. దీనికి ఎందుకమ్మా ఇంత ఏడుపు? పోతే పోయాలే, ఎదో కప్పులు ఎడవు. ఇది ఒక్కసారి నవ్వు. పాప పద్య పఠనానికి సంగీతానికి ప్రత్యేక బహుమతి పాప. మహాజనులారా, ఇలాంటి పిల్లలే చదువుకున్న బడి కీర్తిని తెస్తారు, దేశానికి సౌభాగ్యాన్ని తెస్తారు. కానీ ఇన్ని తెలివితేటలుండి కూడా ఆర్థికమైన అవకాశాలు లేక ఇలాంటి పిల్లలు తరచూ చదువు మానేస్తూ ఉంటారు. కీర్తిశేషురాలైన మా అమ్మగారు కౌసల్యాదేవి గారి పేరిట ఈ పాపకు నేను ఒక స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాను. పాప ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆమె చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. అవతల గూట్లో ఉన్నాయనన్నా. ధీర సమీరే యమునా తీరే వసతివనే ధీర సమీరే
యమునా తీరే వసతివనే వనమాని పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం పతతి పతత్రే. శేఖర్ నువ్వు గుర్రబండి తీసుకుపో, నాకు కారు కావాలి. అలాగే మామయ్య. పెద్దింటికి పోయిస్తాను అన్న, పార్వతమ్మ గారికి పూలు ఇచ్చొస్తా. మీ ఇంటికే బయలుదేరాను. నేను మీ ఇంటికే బయలుదేరాను. ఎందుకు? నువ్వెందుకు? నేను మీ అత్తయ్య గారికి పువ్వులు ఇవ్వడానికి. నేను మీ నాన్నగారికి పుస్తకాలు ఇవ్వడానికి. ఈ పుస్తకాలు నువ్వు తీసుకుని ఆ పువ్వులు నాకి బండి.
ఎవరు రాశారు పాప? శేఖర్ రాశాడు. రేపు ఆదివారం వస్తున్నట్ట. బాబు పట్టణం నుంచి ఇదే నేటి బాబు రావడం. అవును కోటయ్య, ఇప్పుడున్న బీచ్ సేవా ఎంత బాగుందో, నీకోసమే తెచ్చాను. ఎదప్పుడు అసలు మానేద్దాం అనుకుంటున్నానయ్యా, ఈ డబ్బీ చూస్తే మా అనుభూతి చేయడం లేదు. బాగుంది, ఇదే నువ్వు మా నాన్నకి తెచ్చింది. డాక్టర్ గారు ధర్మం అని ఈ మధ్య చుట్టలు పొడి తగ్గించేశాడు. నిలబడే ఉన్నావు బుల్లి బాబు, చూసు. ఈ నూదర ఎట్టుందో, కొడవళ్ళు ఎట్ట అమ్ముతుండేది తెలుసా? నాకేం తెలుసుకోటయ్యా, ఆయన పట్టణంలో కొడవళ్ళు ఎవరికి కావాలి? శేఖర్ రెడ్డి కోట ఇంటికాడ దిగారండి. శేఖర్ రాలేదా? వచ్చాట. ఉన్నారుగా మన ఆత్మ బంధువులు, ఆ కమ్రాడ్ ఇంట్లో దిగాట. మామగారు, నాకు ఇదేమీ బాగాలేదు. మన అంతస్తు ఏమిటి, వాళ్ళంతస్తు ఏమిటి? ఏమిటది ఏముంది, ఎప్పుడు ఉన్న సంగతే. రైలు దిగినైనా సరాసరి ఇంటికి రాకుండా ఆ కోట ఇంటూ దిగట. దీనికైనా ఇంత రాద్ధాంతం? ఏదో చిన్నప్పటి నుంచి కోటయ్య దగ్గర చనువు వాడికి. మీరు అలాగే అంటారులేండి, కోటయ్య కోసం కాదు వాడు అక్కడ దిగింది. ఎందుకు పార్వతి అస్తమానం నీకు ఎత్తిపుడుకు మాటలు? పాప చేసిన అపచారం ఏమిటి? ఏమీ లేదే విపరీతమైన అర్థాలు తీసి నాన్నగారికి పురికిస్తావు దీనికి? అబ్బో ఎంత అభిమానం. ఆ ముద్దు పాపం తెచ్చి మన ఇంట్లోనే పెట్టుకోండి. నువ్వు వద్దంటావనే ఆ పని చేయలేదు. ఏమిటయ్యా మనోహర్, పార్వతి మాత్రం ఏమంది? చిన్నప్పుడు ఇది చనువుగా తిరిగారంటే బాగానే ఉంది. సుందరరామయ్య గారు మనవడరా? వాయ్, ఎవరో చాలా ముదిరిందే. అయ్యో అయ్యో, ఏం కలికాలం అమ్మా, పిల్లల సంఖ్య నెక్కించుకుంటే మూత అంత తెగ నాకిందంట. అసలు అబ్బాయికి ఉండాలి కేణం, తనంతరం ఏంటి ఆ పిల్లంతరం ఏంటి, సిగ్గు లేకపోతే సరి మొహాన్. ఆ పిల్ల ఎవరో తెలుసురా, మా ఊర్లో కోటయ్య ఉన్నాడే. కోటయ్య? కోటయ్య ఎవర్రా? కోటయ్య తెలీదు, కమ్మరుడు కోటయ్యరా, ఆడి కూతురు. కమ్మరుడు కూతురా? ఎవతను పట్టణం నుంచి నగేసుకొచ్చాడు అనుకున్నాడు. రే, పిల్లంటే పిల్ల కాదురా, లడ్డులా ఉంది. కిలాడి పిల్లలే, జమీందారు పాపం గురించి ఏడు పోతున్నా. చేసే పని వచ్చురే, మళ్ళీ ఈ సాయిల కింద మెదిలిచిరా, ఒళ్ళు కొట్టా బడవ రాష్ట్రం. వాళ్ళ ఊరు కదిలే ఫరాయి ఊరు. నువ్వు రా, నువ్వేమనుకో పక్కడిదే. అనీ పడలేనోళ్ళు వాడట్టా ఈడట్ట అని చెప్పి ఊరికే ఆడిపోసుకుంటుంటారు. ఎదవనాయ వీళ్ళకెందుకు చెప్పు చెప్పు చెప్పుకుంటాం లేకుండా. అయినా కోట, నీకు తెలవంది ఏముంది కానీ నోహులు కాఫులయ్యా,
దీనికి వండబడ ఈడు వచ్చిన పిల్ల పిల్లను కలిసి తిరిగితే చాలు. నలుగురు నాలుగు మాటలు అనుకుంటారా? ఇందా పరయం, నువ్వు కోపడకపోతే నీకు చిన్న రహస్యం చెప్తా. ఇంత అయినా నాకెందుకు లేబా, నీకు ముక్కు మీద ఒకటి కోపమా? చెప్పురా దాస్. ఏమిలే, మన అమ్మాయ ఆ శేఖరం బాబుతో మరీ అంత ఇదిగా తిరగకూడదు ఏమయ్యా? పచ్చని తీగల ఉయ్యాలా, జీవనమధువనిలో పచ్చని తీగల ఉయ్యాలా, ఉయ్యాలా చంపాల, ఉయ్యాలా చంపాల. ఏం నాన్న అలా ఉన్నావు? ఎందుకు నడువు పాప? ఏం కొట్టాయా, ఇలా వచ్చా? ఇంకా ఆడ నిలబడ్డావు పాప, ఇంటికి నడువు. ఏం జరిగింది కొట్టాయ? ఏం లేదులే బాబాయ్. బుల్లి బాబు ఏం అనుకోవద్దు, పాపతో కలిసి నుంచి తిరగొద్దు బాబాయ్. అదేం కొట్టాయ అలా అంటున్నా? ఎందుకులేండి బాబాయ్ ఆ గొడవంతా, మమ్మల్ని ఇంట బతుకునేయండి. ఈ నేత నీకు మంచిది కదా తల్లి. మా స్నేహంలో ఎవరు సిగ్గుపడవలసిందేమీ లేదు. నీకు అయిబాయికి నేత ఏంటి? అయిబాయి జమీందారు బిడ్డ, నువ్వు కమ్మరు అడుకుంటా. ఇది జ్ఞాపకం పెట్టుకో పాప, నీకు అయిబాయికి పెళ్ళి అవడం కల్లో మాట. మీ నాన్న అన్ని ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాడు, వాడి మనసు కట్ట పెట్టకు తల్లి. నీతో చెప్పలేక వాడెంతో బాధపడుతుంటాడు. నిన్న ఇంకా శేఖరం బాబుతో తిరగనీయొద్దని పెద్దయ్య గారు వచ్చి చెప్పిపోయారు. పెద్దయ్య గారు ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. మన ఇంటి దాకా వచ్చి చెప్పిపోయారు. కొంత అన్నం తింతల్లి. వద్దు నాన్న. వద్దమ్మా, నీకంట తడిసూ తినే బతకలేని తల్లి. అమ్మా ఇదారు దేవుడు నిన్ను తీసుకొచ్చి యాదవ్ చేతిలో పెట్టాడు. ఆ మాట అన్నదు నాన్న. దారి పక్కన దిక్కు లేకుండా పడున్న నన్ను తెచ్చావు, పెంచావు, పెద్దదాన్ని చేశావు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం ఏం చేయగలడు?
నాన్న, నేను లేకపోతే నీకు ఈ బాధలేవి ఉండేవి కావు, సుఖంగా ఉండేవాడివి. నీకు తెలవదు బాబు. సరే బాగానే ఉందయ్యా, పోనీ అదేనే చెప్పు. నువ్వు పిల్లలు ఎప్పుడు చూసుకుంటావు? నీకు పిల్లలు ఎప్పుడు నచ్చుతుంది? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అలా అడిగారు బాగుంది. నేను పిల్లని చూడడం అయింది, నాకు పిల్ల నచ్చడం అయింది. సరే ఇంకే నా గుండెల పెళ్లి చూడాలని ముచ్చుతేగా పెళ్లికి ఏర్పాట్లని రేపే చేసేస్తాం. ఒకవేళ నాకు నచ్చిన పిల్ల మీకు నచ్చకపోతే? అది ఏమిటయ్యా, పెళ్లి చేసుకునేది నువ్వు, పిల్ల నీకు నచ్చాలి కానీ మా అభ్యంతరం ఏముంటుంది చెప్పు. ఊరుకున్నావే చెప్పు. ఇన్నాళ్ళు నాకు నచ్చిన పిల్ల మీకు నచ్చదేమో అని అనుమానించాను. ఇప్పుడు తాత ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదంటున్నాడు కాబట్టి చెప్తున్నాను, నాకు నచ్చిన పిల్ల పాప. కోటే కూతురా, నా అనుమానమే నిజమైంది. ఓరి దౌర్భాగ్యుడా, శివునికి ఆ కమ్మరాడి కూతురా నీకు నచ్చింది. విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా మీకు వాడు కోట ఇంటి చుట్టూ ఎందుకు తిరిగింది? మనకి తపకారం తలపెట్టి ఆ కోట బతుకుతామే తక్షణ ఆ పిల్లని వాళ్ళని ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేయాలి. ఎందుకలా తొందరపడతారు? అనవసరంగా అల్లరి చేసుకోవటం మనకే మంచిది కాదు. ముందు బావకి రమ్మని ఉత్తరం రాస్తాను, తర్వాత అన్ని విషయాలు ఆలోచించుకుందాం. ఏమీ లేదు శేఖర్, నన్ను ఇంకా మర్చిపో శేఖర్. పాపా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. శుభవార్త? నన్ను గురించి నలుగురు అనుకునే వార్తేనా? అదంతా నాకు తెలుసు పాపా, ఇంకా మన గురించి ఎవరు ఏమీ అనుకోకర్లేదు. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మా వాళ్ళతో చెప్పేశాను. శేఖర్, నా మాట అంటే నమ్మకం లేదా పాప? నమ్మకం లేక కాదు శేఖర్, మనకిద్దరికి పెళ్ళవడం కల్లో మాట. పాప శేఖర్, నువ్వు ఆ గర్భ శ్రీమంతుల బిడ్డవి, నీ వంశం గొప్పది, నీ సంప్రదాయాలు గొప్పవి, నీకే విధంగా నువ్వు సాటి రాదు. ఈ కమ్మరి పిల్లతో పెళ్ళి ఎన్నడూ జరగదు శేఖర్. పాప, నేను కులగోత్రాల్ని, వంశ మర్యాదల్ని, స్త్రీ సంపదల్ని పెళ్ళాడడం లేదు. ఇది ఆవేశంలో అంటున్న మాటలు కాదు, మనస్సాక్షిగా నీ సాక్షిగా చెప్తున్నాను. నేను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పాప, పాప మాకు ఇంత అన్యాయం చేసి నువ్వు బాగుపడదామనేనా? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టావు. నీ పోటీ నీచుడికి సహాయం చేసిన దానికి మా వాడనాలి. ఇదిగో అమ్మగారు, మేమెంత తక్కువైనా మాకు మంచి మర్యాద ఉండలేండి, మాటంటే పడలేదు. మాటంటే పడలేడట. ఎంత రోషం! ఎదిగిన పిల్లని మా శేఖర్తో షికారులు పంపించినప్పుడు ఎక్కడికి పోయింది రోషం? అమ్మగారు, మీకు దండం పెడతాను. పసిపిల్ల కఠించి పాప మీ పాదాలు కట్టి పెరిగింది, ఇట్లా మాట్లాడటం న్యాయం కాదు తల్లి. నీ కూతురు మంచి నువ్వేరే చెప్పక్కర్లేదు, ఈ ఊరు నడుగు తెలుస్తుంది. నన్ను ఎన్నారంటే పడతారు, పాపను పల్లెత్తు మాటన్నారంటే బాగా జరగదు.
అదిగో అది చూసి చెప్పు. నువ్వు నీ కూతురు కలిసి ఆడుతున్న నాటకం అందరికీ తెలుసు. అప్పయ్య అప్పయ్య, నిజం తెలుసుకోకుండా విపరీతంగా ఏమిటోటో మాట్లాడుతున్నావు. చాలే నోర్మై, సిగ్గు లేకపోతే సరి. కోటయ్య కోటయ్య, మీ పెద్దరికారికి ఒక దండం బాబాయ్, ముందు ఇంటి నుంచి వెళ్ళిపోండి. అది కాదు కోటయ్య, నా మాట లేదు. ముందు ఇంటి నుంచి వెళ్తారు అలరా మీరు. ఏటా ఇసురు దొన్న పాతేదవా, పెద్దింటి పేరు కోపమంతా పసిపిల్ల మీద చూపిస్తాయే. నాన్న నన్ను చంపేది, నన్ను పాప బాధలన్నీ తీరిపోతుంది. ఏటాయి పాప, నువ్వు మరి గోరుతో పోయేది గొడ్డలి వరకు తెచ్చారు మామగారు. అసలు వ్యవహారం ఇంత దూరం రానివ్వకూడదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానన్నయ్య, మన అబ్బాయిని ఆ పిల్లతో తిరగనివ్వద్దని. నా మాట ఎవరు వింటారు? పైగా మీ బావగారికి ఆ పిల్ల అంటే ఎక్కడ లేని అభిమానం. అంత తెలివైనది మంచిది ఈ భూలోకంలోనే లేదట. నేను ఒక్కడినేనా? మీరంతా ఆ పిల్లని మెచ్చుకున్న వాళ్లేగా. ఇంతకీ మనవాణ్ణి వెళ్ళి ఆ పిల్లని చేసుకోమని నేను చెప్పానా? పోనీ ఆ పిల్ల మాట తలపెట్టదని గట్టిగా చివాట్లైన పెట్టావా? మీరంతా చెప్తే నేను చెప్పినట్టు కాదు నాన్న. నాన్న నిజంగా వాడికి ఏముందో మాకో పెట్టుంటారు నాన్న. లేకపోతే వాడు ఎందుకంత మొండి పట్టు పడతాడు? చేసుకుంటా ఆ పిల్లనే చేసుకుంటాట, లేకపోతే దేశాలు తెగించిపోతాట. ఇంకొకటే మార్గం, ఆ కోటయ్యని కూతుర్ని ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేయాలి. ఏమిటత్తాయి అంటున్నావు? మనకి డబ్బు అధికారం ఉన్నాయనా వాళ్ళని వెళ్ళగొట్టమంటున్నారు? నేనేగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానంటున్నది. సిగ్గు లేదురా, మన వంశం ఏమిటి, మన అంతస్తు ఏమిటి? ఆ కమ్మరాడు కూతురా పెళ్లి చేసుకు. నాన్న ఒక మాట చెప్తాను, వింటావా? చెప్తల్లి. ఈ ఊరు విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఏం నాన్న? అత్తగతల్లి. నాన్న పాప. బాబు గారా, సమయానికి వచ్చారు. సెలవు ఇప్పించండి బాబాయ్. ఒక్కసారి మా ఇంటికి రా కోటయ్య. తవరింటికా? అవును కోటయ్య, నీకోసమే వచ్చాను. వద్దు బాబు వద్దు, ఊరిడ్చిపోయేవాడిని, నాతో ఏం పని ఉంటుంది? నా మాట కాదన్న కోటయ్య. వెళ్ళి రాన్నయ్య, శనబాబు గారి మాట కాదనకు. పద కోటయ్య.
పిల్లతో నువ్వు విషయాలు ఏమీ చెప్పక్కర్లేదు. ఏదో నీకు వయసు మళ్ళిందా మరి? తీర్థయాత్రలకని చెప్పి పిల్లని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. ఇదంతా పిల్ల అదృష్టం అనుకో కోటయ్య. నీకెంత డబ్బు కావాలో అడుగు. అయితే పాప నేను ఇంకెప్పుడు చూడటానికి వెళ్ళలేదన్నమా. వీల్లేదు. అంతేకాదు ఈ కూతురిని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. బాబాయ్ పదహారేళ్ళు పాపని ఈ చేతులతో పెంచాను. పాపను చూడకుండా నేట పాత కలిసాను. అందుకంటే మీ చేతితో నేను తీసేపించాను. ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోతాను. కోటయ్య వద్దుకోటయ్య, అంత నిష్ఠూరంగా మాట్లాడుకో. పాపని పెంచావు, పెద్దదాన్ని చేశావు. నీ చేతులారా పాప సుఖాన్ని పాడు చేయకోటయ్య. పాప ఏంటి కోడలు కాబోతుంది? ఊను కోటయ్య, నువ్వు కోరేది పాప సుఖమేగా. అవును బాబు, పాప సుఖమే నా సుఖం. మీ మాటే కానివ్వండి, సంతోషంగా వెళ్ళిపోతాను. కోటయ్య వద్దు బాబు, పాప నమ్ముకోలేదు. వద్దు నాన్న, నేను ఒప్పుకోను. నా సుఖం కోసం నువ్వు బడికి రావు, నేను ఎన్నిటికీ ఒప్పుకోను. మా నాన్నతో నేను పంచుకోలేని సుఖం నాకు అక్కర్లేదు. శేఖర్, మా నాన్నకి దూరమై నేను బతకలేను. నన్ను మర్చిపో శేఖర్. పాప, మీకోసం మీ నాన్న సర్వస్వాన్ని త్యాగం చేయగలిగాడు. నువ్వు మీ నాన్న కోసం నీ జీవిత సుఖాన్ని వదులుకోగలిగావు. మీకు కులగోత్రాలు వంశ మర్యాదలు లేవు కాబట్టి అది సాధ్యమయ్యింది. మా వంటి గొప్పవాళ్ళకి అవన్నీ పుస్తకాల్లో చదువుకోవాల్సిందే. కూతురు పాప, పాప నువ్వైనా నన్ను క్షమిస్తావమ్మా. Thank you.
ఉంటాను.